ఏ ముఖం పెట్టుకుని ప్రశ్నించే గొంతుకకు ఓటు వేయాలని బీఆర్ఎస్ అడుగుతుందని రాష్ట్ర మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొంగిరెడ్డి అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి మంత్రులు గోల్మాల్ పనులు చేసి వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకున్నారని పొంగిరెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను గంగలో కలిపిన బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేసి బీజేపీ ఈ ఎన్నికల్లో ఎలా గెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. 3 జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ అభ్యర్థులు తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించాలని శ్రీనివాసరెడ్డి కోరారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అమెరికాలో చదువుకొని వచ్చాడని, తాను మాత్రం ఇక్కడే ప్రభుత్వ బడిలో చదివి మరో 100 మంది పిల్లలను చదివిస్తున్నానన్నారు. తాను గెలవకూడదని కేటీఆర్ కంకణం కట్టుకుని తిరుగుతున్నాడని ఆయన విమర్శించారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు సరైన పద్ధతిలో ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. అద్భుతమైన ఓట్లు ఆనాడు పెట్టుకున్నాడు. నిజంగా కౌంటింగ్ అయ్యేంత వరకు, కౌంటింగ్ పూర్తి అయ్యేంత వరకు చాలా ఉత్కంఠగా జరిగింది ఆ కౌంటింగ్ కూడా. ఆ కౌంటింగ్ లో ఒక స్టేజ్ లో తీర్మానం గెలుస్తున్నాడు అనుకున్నా, కానీ ఆ భగవంతుడు, ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి మంత్రులు కక్ష కట్టి తిమ్మిని మమ్మిని చేసి ఇందాక చెప్పినట్లు కొన్ని గోమాలు పనులు చేసి వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకున్న మాట వాస్తవం. నైతికంగా ఆనాడే ఎమ్మెల్సీగా తమ్ముడు తీర్మానాన్ని గెలిచాడు అన్నది నగ్న సత్యం. అంతేకాదు, నిన్న ఆనాటి మంత్రి ఏదైతే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. గోల్డ్ మెడల్కి రౌడీ షికర్ అట, 100 కేసులు ఉన్నాయట. ఎస్, కేసులు ఉన్న మాట నిజమే. ఈ కేసులకి కారకులు ఎవరు? పెట్టిన కేసు పెట్టకుండా పోలీస్ స్టేషన్ గేటు తాటడంతోనే బయటకు రావడంతోనే మరొక అక్రమ కేసు పెట్టడం, మళ్ళీ జైల్లో పెట్టడం, మళ్ళీ కింద మీద పడి పేరు తెచ్చుకుంటే మళ్ళీ ఒక కేసు పెట్టడం, ఒక్క నీతిగా నిజాయితీగా ఒక్క కేసైనా ప్రూవ్ అవుతుందా? అధికారం ముందుగా రాని అధికారాన్ని దుర్వినియోగం చేసి కేవలం మిమ్మల్ని ప్రశ్నించాడనే కదా అన్ని 100 కేసులు పెట్టింది. కేవలం మిమ్మల్ని ఎదిరించాడనే కదా అన్ని 100 కేసులు పెట్టింది. కేసులు పెట్టింది మీరు, మీ ప్రభుత్వంలో పెట్టిన కేసులు తప్ప. ఎప్పుడైనా ఒక్క సింగిల్ కేసు ఆ తీర్మాన మల్లన్న గారి మీద చూపించండి. కనీసం కేసులు పెట్టాము అనే ఈయత జ్ఞానం కూడా లేకుండా పట్టణాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం కూడా అత్యంత కీలకమైంది. బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2 ఉంటుంది మాట, తీన్మార్ మల్లన్న అని ఉంటది. ఇక నవీన్ కుమార్ ఏముండే తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. ఆ తీన్మార్ మల్లన్నకు ఎదురుగా 1 నెంబర్ వేసి ఆ నెంబర్ వేసిస్తే తా, లేకపోతే మళ్ళా పాదకత అవుతుంది. మా సీనియర్ ఇప్పుడే చెప్తాను, పోయినసారి అవస్థ ఉండదన్న బాగా వన్ సైడ్ ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు అన్న. మీ అందరి ఆశీర్వాదం, మీ ప్రేమ, పట్టభద్రుల దీవెన వీళ్ళందరినీ లేకుండా ఈ ఎన్నిక ముందుకు సాగదు. వీళ్ళు ఆశీర్వదిస్తేనే మీ ఎన్నికను మీ ముందుకు తీసుకొచ్చి జరుగు దిశగా తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక సోదరులారా, ప్రతిసారి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఒకటే కంగారం కట్టుకుని పాపం అమెరికా పోవాల్సిన కేటీ రామారావు అక్కడ క్యాన్సల్ చేసుకొని తిరుగుతా ఉన్నాడు. ఎందుకు? ఎవరు గెలిచినా పర్వాలేదు, తీర్మాన మరణం మాత్రం గెలవదు. ఎందుకు మరి ఆయన నాకు అర్థం కాదు. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు వాళ్ళ తాత ముత్తాత ఆ గోరీలకి లేచి వచ్చినా సీరన్న తమ్ముడు విజయాన్ని ఎవరు ఆపలేదు. అయినా మేము ఏం చేయబోతున్నామని చెప్పి ఓట్లాడుకు పోతున్నాం. సోదరులారా, వాళ్ళకు ఒకటే మాట, వాళ్ళ ఎన్నికల ప్రచారం ఏం సరే తీర్మాన వలన మంచోడు కాదు. ఓకే, మంచోడు ఎవరంటే అది మాకు రోజు ప్రతిరోజు కేటీఆర్ చెప్పిన గతంలో 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మేము గెలిచిపోతామేమో అని చెప్పాడు.
32 చాలా పెట్టుకుంటే మేము గెలిచిందేమో మేము అని ఒక ట్వీట్ కూడా చేసాం. అయితే నేను ఒక మాట చెప్తా ఉన్నా, నీకు యూట్యూబ్ ఛానల్ మీద అంత ప్రేమ ఉంటే పెట్టుకొని చూడాలండి. పెట్టింది కూడా ఉన్నా ఒక 20 22 పెట్టింది, 22 యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రతిరోజు అక్కడే మాట వాడాలి. ఏది ఏం చేయాలి ఆ యూట్యూబ్ ఛానల్ అంటే, మళ్ళన్న నీచుడు, మళ్ళన్న దుర్మార్గుడు, మళ్ళన్న మంచోడు కాదు, మళ్ళీ ఎట్లా ఒకటి చెప్పరా అంటే అది మాకు తెలియదు చెప్పినా అయిపోయింది బస్. మొన్న దిగ్గర కేటీరామారావు 20 మీకు ఏం చెప్తే ఏం చేస్తున్నా, మళ్ళీ యాంటీ వీడియో తయారు చేయమని చేస్తలేదంటే చేస్తున్నాం కానీ జనం నమ్మలేదు సార్ అని చెప్పి చెప్తా ఉన్నా. తీర్మాన మల్లన్న, తీర్మాన మల్లన్న రాజకీయాల్లోకి వచ్చి నా ఆస్తులను ప్రభుత్వానికి జప్తు చేస్తానని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నేను తీర్మాన మల్లన్న.